కృష్ణయ్య గారు 50% పైబడి మనం ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అట్లా ఉంటే ఏ చట్టమో మీరు తీసుకొని రాని, రేపు మీరే మీ ముందనే నేను ఫైల్ సంతకం పెడతా. అదొకవేళ కోర్టుల కొట్టుడు పోతే మీరు బాధ్యత వహించాలి. ఆ మాట లక్ష్మణ్ గారు కూడా అన్నారు, కోర్టు కొట్టేస్తుందండి, కొట్టేసింది. మొన్న గుజరాత్ ఎన్నికలలో కూడా ప్రధానమంత్రి గారు చెప్పినారు స్పష్టంగా, నేనే విన్న స్వయం అనేక స్పీచ్లలో, పటేల్ ఉద్యమం అడిగి వచ్చి ఇక్కడ రిజర్వేషన్ అడితే 50% కన్నా ఎక్కువ చేయలేము, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పి పిఎం గారే చెప్పినారు, నేను చెప్పిన విషయం కాదు. కాబట్టి 50% పైబడి మనం ఇస్తే ఒక గంట లోపల కోర్టు కొట్టేస్తుంది. ఎవరో పుణ్యాత్ములు పోతారు, కొట్టేస్తారు. మన ఎంపీలు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. దాని గురించి అందరికన్నా ఎక్కువ మేమే ముందు పోరాడుతూ ఉన్నాం. భారతదేశంలో తీర్మానం కూడా మనం చేసి పంపించినాం. ఏదున్నా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, భారత ప్రభుత్వానికి మనందరి తరఫున నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, స్వతంత్రం వచ్చిన 71 ఏండ్ల ముందున్న పరిస్థితులు ఈరోజు దేశంలో లేవు. నేను టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తూ ఉన్నా, ఈ అంశం కేంద్రం రాష్ట్రాలకు వదిలేయాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అనవసరంగా కేంద్రం ఉత్తపెత్తందారి విధానం పెట్టి 50% ఉండాలనేది చేసింది. ఇంకో మాట కూడా సందర్భంగా నేను చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు ఏ కలనో ఇచ్చింది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% అని లేదు. ఆ 50% అధిగమించాలంటే కేంద్రం పార్లమెంట్లో చట్టం తేవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం కేంద్రమే చట్టం తేవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తూ ఉన్నాం.